మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం. ఆదిపరాశక్తి అయిన శ్రీ లలితాదేవి అనేక ప్రదేశాలలో అనేక రూపాలలో విరాజిల్లుతూ భక్తులను కాపాడుతూ ఉంది. ఆ పరమేశ్వరి పండితులు పూజించే శ్రీమాతగానే కాక పామరులు తమ తల్లిగా, తమ ఈతి బాధలు తీర్చే కరుణారసవల్లిగా, తమ గ్రామాలను కాపాడే గ్రామ దేవతగా కొలుచుకుంటుంటారు. ఆ అమ్మ అనేక చోట్ల అనేక రూపాలతో ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికే దయార్ద్ర హృదయరాలుగా పూజలందుకుంటోంది. అలాంటి అమ్మ ఆలయాలలో కొన్నింటిని గురించి ఆషాఢమాసం సందర్భంగా చెప్పుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నెలకొని ఉన్న మావుళ్ళమ్మవారు సాక్షాత్తు ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు. పూర్వం ఈ చుట్టుపక్కల అంతా మామిడి తోటలు ఉండేవట. అందుకే ఈ అమ్మవారిని మావుళ్ళమ్మ, మామిడి చెట్లలో ఉన్న అమ్మ అనేవారిని కొందరి కథనం. ఇంకొందరు చెప్పేది ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నిటినీ చల్లగా కాపాడే తల్లిని ప్రతివారు మా ఊళ్ళకి అమ్మ అనేవారు. ఆ పేరే కాలక్రమేణా మావుళ్ళమ్మ అయింది. 100 సంవత్సరాలపైన చరిత్ర గల ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం మొదట్లో చాలా భీకరంగా ఉండేది. ఆ విగ్రహం 1910వ సంవత్సరంలో వచ్చిన వరదలలో పాక్షికంగా దెబ్బతినటంతో శ్రీ గంధి అప్పారావుచే మలచబడ్డ ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తి చతుర్భుజి అయిన ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తుంటుంది. 4 చేతులలో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, కలశం ఉన్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఆ తల్లి కూర్చున్నట్టుంటుంది. ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా ఉందని అక్కడి ప్రజల విశ్వాసం. ప్రతి సంవత్సరం జనవరి 14 నుంచి నెల రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. విజయవాడకి 103 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. సమీప ఎయిర్పోర్ట్ విజయవాడ. భీమవరం రైల్వే స్టేషన్ నుంచి గుడి 2 కిలోమీటర్లలోపే ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఆటో తీసుకుంటే గునుపుడి సోమేశ్వరాలయం పంచారామాలలో ఒకటి, యనమదుర్రు శక్తేశ్వర స్వామి దేవాలయం, భీమవరం మావుళ్ళమ్మ దేవాలయం చూసి రావచ్చు. అన్నీ కలిపి 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. అదండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ మావుళ్ళమ్మమ్మ వారి చరిత్ర. చూసారా ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఆసక్తికరంగా ఉందో. ఇలాంటి అద్భుతంగాను ఆసక్తికరంగాను ఉన్న అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాని సూచనను కూడా మాకు అందించండి.